స్వాతంత్ర్య ఉద్యమానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు టీపీసీసీ సభ్యుడు పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీవాస్. ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్యంలో గాంధీజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజ్, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూరత్ దేవరాజ్, చిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవంలో దేశవ్యాప్తంగా అందులో 70 సంవత్సరాలు పూర్తి చేసిన ఈ సందర్భంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఇలా సత్ర పత్రికలా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. చేపట్టాం ఈరోజు మహాత్మా గాంధీ గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు కొన్ని శక్తులు ఇప్పుడు అడ్డుపడుతున్నాయి. అందుకే మా మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు దూరయాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. ఈరోజు వారు సంకల్పం ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కొన్ని శక్తులు ఈ దేశ శక్తులు ఇంకా ఉత్సాహ శక్తులు లేకుంటే ప్రతి ఏదో ప్రజాస్వామ్యాన్ని ఫోన్ చేస్తున్న ఈ సందర్భంగా పర్యటించుకోవడానికి వరకు కూడా చేస్తాం. దాంట్లో కూడా ఇంకోటి ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి. మా రాహుల్ గాంధీ గారి యువ యాత్ర కూడా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నది, ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది నేత పరిరక్షణకు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కూడా. అలాగే నా కర్మ చేసిందా రాజనగర జిల్లా పట్టణ ప్రజలందరికీ బతుకమాస్తుంది, దసరా వస్తుంది, వారికి శుభాభినందనలు సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఆయురారోగ్య సుఖ సంతోషాలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ్య బాబూజీ జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క స్వాతంత్రం కోసం తన జీవితాన్ని దారపోసి మొత్తం జీవితం అంతా జాతి సమత కోసం ఈ యొక్క సమాజం కోసం ప్రజాస్వామ్యం వర్ధిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశం ఏదైతే బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బయటపడాలనే ఒక ఉద్దేశంతో జీవితాంతం కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో అహింసతోని ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అలాగే ఈరోజు మరొక స్వాతంత్ర ఉద్యమ నేత అతి తక్కువ కాలంలోనే ప్రధాని పదవి చేపట్టినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ గాంధీ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా మహాత్మా గాంధీ గారి అడుగుదలను నడిచి మరి మన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలని చెప్పి మా శ్రేణులందరికీ అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాను.